ఒంటరిగా మరియు పాలకుర్తి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దొరల పాలనను తరిమి కొట్టాలి. తెరాస ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చింది. ప్రజలందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అభ్యర్థులను 2 ఓట్లను చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కా సింగ్ రాజ్ ఠాగూర్ ప్రజలని కోరారు. ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ, మహిళా సోదరులకు, రైతులందరికీ కూడా ఈ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలకు నమస్కరిస్తూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతామని, ఈరోజు రాష్ట్రంలో అహంకారంతో కళ్ళు మూసుకపోయి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండద్దని, ప్రజా సమస్యలను పక్కబెట్టి కేవలం ధనార్జన చేస్తూ ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం చేస్తూ అధికారానికి రావాలని ప్రయత్నం వస్తున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని కేసీఆర్కి ఓటు ద్వారా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ ప్రజా వ్యతిరేకతను ఈరోజు చూపిస్తాను. ఆ భయంతో హడావుడిగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే, దాని తీర్పు వస్తే టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, ప్రజలు చూపించినటువంటి వ్యతిరేకతను ఈరోజు ప్రజలు తిరగబడతారన్న భయంతో హడావుడిగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయి నష్టపోయి త్యాగం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కూనుకుంటే ఈ ప్రాంతానికి మిగిలిన భూములలో కనీసం 40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా, ఈ ప్రాంతం వారికి తాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ, రామగుండాన్ని చీకటిమయం చేస్తూ, ముగ్గుగని ప్రాంతాల కార్మికులకు నష్టం చేస్తున్న కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నడగట్టాల్సిన సమయం వచ్చింది. ఈరోజు పాలకుర్తి అంతర్గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మానీలు మాకు కావాలని, మా కొలువులు మాకు కావాలని, పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రావాలని, నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని, భూముల్లో నీరు ఇనికిపోయి బావుల్లో నీరు లేక విలువలాడుతున్న రైతులను ఆదుకోవాలని, చదువుకొని ఉద్యోగాలు రాక రోడ్డున పడి ఉన్న యువకులను ఆదుకోవాలని, వారికి ఉద్యోగావకాశాలు కలవాలని, మా కొలువులు మాకు కావాలని ఉద్యమంతో ఇవాళ ఓటు రూపకంగా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజా సమస్యలను రేపు రేపు మండల స్థాయిలో, జిల్లా పరిషత్లో మేము నీటి గురించి, స్థానిక సమస్యల గురించి, ఉద్యోగాల గురించి, రైతుల గురించి పోరాటం చేస్తున్న మాకు అండగా ప్రజాపక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదర అభిమానాలు ఉంటాయనే ధైర్యంతో ఈరోజు పోటీలకు వచ్చినటువంటి జెడ్పీటీసీ సభ్యులు పాలకుర్తిలో మనోహర్ మంజులారెడ్డి గారికి, అదే మాదిరిగా ముంజంపల్లిలో మల్లేష్ గౌడ్ గారికి,
కుక్కలగూడూరులో శ్రీపతి శంకర చంద్రకళ గారికి, జయారంలో రమేష్ గౌడ్ గారికి, కొత్తపల్లి రామారావుపల్లిలో కొమరయ్య గారికి, తక్కలపల్లిలో కొమరయ్య గారికి, అదే మాదిరిగా పాలకుర్తిలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన పేద దళితుడైనటువంటి కనకయ్య గారికి, జీడి నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీకి, కన్నాలలో ఎంపీటీసీ లక్ష్మి గారికి, కన్నాలలో గోపి సింగ్ గారికి, రాణాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీకి, ఎలికలపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీసీ నాయకులు పులి సత్తయ్య గారికి చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతో గెలిపిస్తూ అంతర్గాంలో పులేందర్ ఒక దళిత నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, చదువుకున్నవాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడు, సిటీ కేబుల్ సంబంధించిన పులేందర్ గారికి డిప్యూటీసీగా, పులేందర్ పూదరి సత్తయ్య గౌడ్ గారికి మొర్మూరులో ఒక సామాన్య రైతైనటువంటి రమేష్ గారికి, బ్రాహ్మణపల్లిలో ఒక పేద బలహీన వర్గానికి సంబంధించిన రైతు విమలక్క గారికి, వచ్చారలో ఒక మాజీ నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి చిన్న సామాన్య ఆటో డ్రైవర్ అయినటువంటి ప్రజాసేవలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, అదే మాదిరిగా పెద్దంపేటలో విద్యార్థి నాయకుడు అడ్వకేట్ అయిన మహేష్ గారికి చేయి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మన నీళ్లు మనకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రైతుల పక్షాన నిరంతరం నిలబడి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మా కొలువులు మాకు కావాలని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, గతంలో ఈ ప్రాంతంలో రాష్ట్రంలో సస్య సామానం కావాలని నీతి ప్రాజెక్టు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆరోగ్యశ్రీ 108 ఈరోజు ప్రతి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఇచ్చినటువంటి తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేషన్ షాప్లో ఆ రోజు 10 వస్తువులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి పేదవాడికి ఇంటింటికి 6,000 రూపాయలు ఇవ్వాలని ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి, అప్పు అయినటువంటి బ్యాంకు రుణాలున్న రైతు 2 లక్షల రూపాయలు ఒకే మాసారి మాఫ్ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని, మహిళా సోదరులను, అమ్మలను, అక్కలను, చెల్లెలను, రైతులను, పెద్దలను, తమ్ములను, అన్నలను, బాపులను అందరినీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా కోరుతామన్న చేయి గుర్తుకు ఓటేయండి, ఈ రాష్ట్రాన్ని రక్షించండి, ఈ దేశానికి మంచి కొరకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా కోరుతామన్నా.